రెండు తెలుగు రాష్ట్రాలకు జులై 6 బిగ్ డే కాబోతోంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు చర్చకు రాబోతున్నాయి. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదిక మీదకి రానుండడంతో చర్చల్లో ఎలాంటి పురోగతి ఉంటుందా అన్న ఆసక్తి నెలకొంది. గత 10 ఏళ్లుగా ఏపీ తెలంగాణ మధ్య సమస్యల పరిష్కారం కోసం కేంద్ర హోంశాఖ దగ్గర 31 సార్లు సమావేశాలు జరిగాయి. ఇరు రాష్ట్రాల వాదనలు వినడమే తప్ప కేంద్ర హోంశాఖ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కావాలని నిర్ణయించారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం కు లేఖ రాయగా సమావేశానికి సిద్ధమేనని సీఎం రేవంత్ రెడ్డి కూడా రిప్లై ఇచ్చారు. ఈ నెల 6న ప్రజాభవన్లో 2:00 ఈ కీలక సమావేశం జరగనుంది. సీఎంలతో పాటు డిప్యూటీ సీఎంలు, ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. గతంలో ఏపీ తెలంగాణ మధ్య సమస్యల పరిష్కారం కోసం 2 సార్లు ముఖ్యమంత్రుల భేటీ జరిగింది. కృష్ణా గోదావరి నీటి పంపకాలపై కేసీఆర్ చంద్రబాబు ఒకసారి సమావేశం కాగా, ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న అన్ని సమస్యలపై కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయి చర్చించారు. ఆ తర్వాత 2 రాష్ట్రాల సీఎస్ల స్థాయిలో ఒకసారి భేటీ జరిగింది. అయినప్పటికీ సమస్యల పరిష్కారంలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఇరు రాష్ట్రాల మధ్య ఎక్కువగా విభజన చట్టంలోని 9-10 షెడ్యూళ్లకు సంబంధించిన అంశాలే ఎక్కువగా ఉన్నాయి. షెడ్యూల్ 9లో 91 సంస్థలు, 10లో 142 సంస్థలు ఉన్నాయి. వీటిపై పీఠముడి వీడటం లేదు. ఇక 2 రాష్ట్రాల మధ్య నీటి వివాదం తీవ్రమవుతోంది. కృష్ణానదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు మొత్తం 811 టీఎంసీల నీరు ఇవ్వగా, విభజన తర్వాత 299 టీఎంసీలు తెలంగాణకు, 512 టీఎంసీలు ఏపీకి కేటాయించారు. అయితే కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణకు ఎక్కువగా ఉండడంతో కృష్ణా జిల్లాల్లో 50% వాటా తెలంగాణ కోరుతోంది. దీనిపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మరోవైపు విభజన సమయంలో 7 మండలాలను తెలంగాణ నుంచి ఏపీకి బదిలీ చేశారు. అయితే ఇందులో 5 గ్రామాలు ముంపునకు గురవుతూ ఉండగా వాటిని తమకు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. ఇలా పలు కీలక అంశాలపై 2 రాష్ట్రాల మధ్య అంగీకారం రావాల్సి ఉంది. సమస్యల పరిష్కారం కోసం 3-స్టెప్ ఫార్ములా అమలు చేయాలని 2 రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొదట ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగాక మరోసారి 2 రాష్ట్రాల సీఎస్ల స్థాయిలో భేటీ జరపాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేందుకు ఆయా శాఖల ఉన్నతాధికారులు సమావేశమవుతారు. దీంతో 6న జరగబోయే సమావేశంలో ఎలాంటి స్పష్టత వస్తుందనేది చూడాల్సి ఉంది.